study in UK. Hurry for admissions with scholarships. No IELTS required. Enroll and get free flight ticket. Contact Excella Education Group. Niti Aayog samaveshani bahishkarinchina Delhi CM Kejriwal ivala Hyderabad ranunnaru. ఢిల్లీలో అధికారుల బదిలీలపై కేంద్ర ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా మద్దతు కూడగడుతోన్న కేజ్రీవాల్ సీఎం కేసీఆర్ తో సమావేశం కానున్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంపై పోరాటానికి కేసీఆర్ మద్దతు కోరనున్నారు. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ పలు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు పార్టీల మద్దతు కూడగడుతున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ హైదరాబాద్ రానున్నారు. అధికారుల బదిలీలు పోస్టింగ్లపై కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న కేజ్రీవాల్ తమ పోరాటానికి మద్దతు కూడగట్టే యత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ వస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్తో సమావేశమై పలు అంశాలపై చర్చించనున్నారు. కేంద్ర ప్రభుత్వంపై తాను చేస్తున్న పోరాటానికి కేసీఆర్ మద్దతు కోరనున్నారు కేజ్రీవాల్. ఢిల్లీలో ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ ఏ అధికారుల బదిలీలు పోస్టింగ్ల కోసం ఓ అథారిటీని ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. బదిలీలు పోస్టింగ్లపై లెఫ్టినెంట్ గవర్నర్కు అధికారం కల్పించింది. వాస్తవానికి అధికారుల బదిలీలు పోస్టింగ్లతో పాటు పబ్లిక్ సర్వీస్ వ్యవహారాల్లో ఢిల్లీ ప్రభుత్వానికి కార్యనిర్వాహక అధికారం ఇస్తూ ఈ నెల 11న సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. కానీ కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ ఆర్డినెన్స్ను చట్టంగా చేయాలని బీజేపీ పట్టుదలగా ఉంది. అయితే రాజ్యసభలో బీజేపీ మిత్రపక్షాలకు మెజార్టీ లేదు. దీంతో ఇతర పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తోంది మోడీ సర్కార్. ఇటు ఆర్డినెన్స్ను పార్లమెంట్లో వ్యతిరేకించాలని విపక్షాలను ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ కోరుతున్నారు. ఇదే అంశంపై ఇప్పటికే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేతోనూ కలిసి చర్చించారు కేజ్రీవాల్. ఇవాళ కేసీఆర్ను కలిసి చర్చించనున్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్పై పోరాటానికి బీఆర్ఎస్ సర్కార్ మద్దతు కూడగట్టే యత్నం చేయనున్నారు.